తమ్ముళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి మిమ్మల్ని మోసం చేశాడా లేదా? ఇక్కడే మందుబాబులు ఉంటారు, చాలా మంది ఉన్నారు. నేనున్నప్పుడు ఎంత తమ్ముడు, అది క్వార్టర్ బాట్లు 60 రూపాయలు, ఇప్పుడెంత? 200 రూపాయలు అవునా కాదా? 140 రూపాయలు ధర పెరిగిందా లేదా? రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మీరు కానీ పొరపాటును ఎక్కడన్నా కానీ యామారితే 200 రూపాయలు ఎంత అవుతుంది? 500 అవుతుంది. మందుబాబులు సిద్ధమా? మీరు మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరికి పోతామంది డబ్బులను అడుగుతున్నా? జగన్మోహన్ రెడ్డి కవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా? ఇది నాసిరక మద్యమనా కాదా? అందుకే మీరు తాగలేక పక్కన కర్ణాటకకెళ్ళి బళ్ళారికెళ్ళి మోటార్ బైకులు ఉంటే ఫుల్ గా పెట్రోల్ వేసుకుని మీ ఇంజిన్ కూడా క్వార్టర్ ఆఫ్ వేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇదే నా పరిపాలన? ఇది చెత్త పరిపాలన అవునా కాదా? అంటే పేదవాళ్ళ జీవితంతో ఆడుకుంటారు, మాట తప్పాడా లేదా ముఖ్యమంత్రి? మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడికి ఓటడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ప్రత్యేక హోదా ద్వారా ఉద్యోగాలు విప్లవం అన్నాడు, తెచ్చాడా ప్రత్యేక హోదా? కేంద్రం మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కేంద్రం మెడలు ఉంచడం అంటే నరేంద్ర మోడీ గారి మెడలు ఉంచాలి. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని వేల మంది అయినా నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలుగుతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ పులి, ఢిల్లీకి పోతే పిల్లి అవునా కాదా? అందుకే తమ్ముళ్ళు మాట తప్పాడా లేదా ప్రత్యేక హోదాలో? ఓటడిగి హక్కుందా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడా లేదా? ఇదెంత ఒక వారం, ఇదెంత ఒక వారం, ఎన్ని వారాలైనాయి? చేస్తాడా అని అడుగుతున్నా. మోసం చేశాడా లేదా? ఉద్యోగస్తులకు మొదల తారీఖున జీతాలు ఇస్తున్నాడా అని అడుగుతున్నా. పిఆర్సీ ఇచ్చాడా అని అడుగుతున్నా. ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చాడా? డిఏ ఇచ్చాడా? టీఏ ఇచ్చాడా? ఉద్యోగస్తులు బెదిరించాడా లేదా? అందుకే అడుగుతున్నా, మాట తప్పాడు, ఓటేయమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నాడా లేదా? మనం ఎప్పుడన్నా పెంచామా కరెంటు ఛార్జీలు? పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు అవునా కాదా? 200 రూపాయల కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు?